క్యారెట్ చెక్కలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బియ్యపిండి 250 గ్రామ్స్, సొరకాయ తరుగు 2 టేబుల్ స్పూన్స్, క్యారెట్ తరుగు 3 టేబుల్ స్పూన్స్, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2, అల్లం తరుగు 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత, కొత్తిమీర పుదీనా కరివేపాకు కొద్దిగా. క్యారెట్ చెక్కలు తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో సొరకాయ తరుగు, క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు, కారం, కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా బియ్యపిండి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మిగతా బియ్యపిండిని కూడా వేసి వేడి నీళ్లతో పిండిని కలుపుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ ఈ విధంగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు కొద్దిగా ఆయిల్ తీసుకొని కవర్ మీద ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా చెక్కల్లా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. చెక్కలను మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ చెక్కలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.